ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొనయింటే మనకి వచ్చే శాతంలో ఇరవై శాతం పనిచేస్తాయి వందకి వంద శాతం పనిచేస్తే మన జన్మ జాతకం సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మ జాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి జన్మ ఉన్న ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా అయితే ఒకవేళ ఇబ్బందులు ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి వృషభంలో ఉన్నారు గోచారంలో వృషభంలో గురువు ఉన్నారు వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికి కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు కొంతమంది రావడం టైట్గా ఉంటాయి సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల వృషభంలో ఉండడం వల్ల సో వృషభం రాసి వాళ్ళకి ఉంటుంది అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్కుడు ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే శుక్కుడు కూడా శుభగ్రహమే శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యలకి గురువు ఈయన దేవతలకి గురువు సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం మూడో నెంబర్ కింద గురువుని సూచిస్తే ఆరో నెంబర్ కింద శుకుడిని సూచిస్తాం సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి అలాగే తుల తులారాశి వాళ్ళకి మనీ వచ్చిన వచ్చినట్టు ఉంటాయి తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు ఈ జూ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఓకే సో నాలుగు రాసులు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాలుగు రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది మిగతా నాలుగు రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మనకి రాహు వేయస్థానంలో మీనలో ఉన్నారు సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం వేయస్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అంది అది చూస్తారు అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది జనరల్ గా భక్తి చేసే విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఏ ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా మడి కట్టుకుని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణంలో మారిపోతుంటారు ఓకే ప్రదక్షిణాలు చేయాలి మనసు ఉండాలి మనసులో మా భగవంతుడు ఉండాలి అలా ప్రార్థన చేయాలి అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది గోచరంలో రాహు మీనలో ఉండడం వల్ల రాహు వల్ల మొత్తం అంద ఇప్పుడు మీ ఎప్పుడైతే గోచారంలో ఆయన ట్వెల్త్ హౌస్లో ఉన్నాడో అన్ని రాసుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్దకాన్ని ఇవ్వడము ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం నాకు బద్దకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దునే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది సో మీన మీనలో రాహు ఉండడం వల్ల తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు అది జనరల్గా ఏంటంటే ఆరో స్థానం కన్యా సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్ అంక అంటే నెగిటివ్ రిజల్టే పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన అందులో ఆరో స్థానం అంటే రోగస్థానం మనకి తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుద్ధుడు శుక్కుడు ప్రతీ నెల మాస్ మారుతూ ఉంటారు సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు శుక్కుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము తర్వాత భార్య మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము ఎదుటి వాళ్ళ విషయాలు వినడము లేకపోతే వినకపోవడము ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు మిగతా వాళ్ళందరూ సంవత్సరం గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం శని భగవాన్ అయితే రెండున్నర సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాసఫలి ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని అన్న అబ్బ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది నవగ్రహాల సంచారం వీళ్ళకి ఎలా ఉంది ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి తప్పకుండా అమ్మా సో మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో ఈ మంత్ కొంచెం చాలా జాగ్రత్తగా ఏ విషయంలోనైనా ఆచితూర్చి అడుగులు వేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగే జరిగే అవకాశం ఉంది ఎందుకు అంటే ఆల్రెడీ వృషభంలో గురువు ఉండడం వాళ్ళకి అది వేయ అవ్వడము శని భగవాన్ వక్రించడం వల్ల డైరెక్ట్గా వృషభాన్ని చూడడం వల్ల సో శని గురువులు ఇద్దరు వీక్షణ పడుతుంది కనుక కొన్ని విషయాల్లో కోర్టు విషయాల్లో కానీ ఉద్యోగంలో కానీ సడన్గా ఉద్యోగం పోవడం కానీ లేదా మాట మాట పెరగడం కానీ ఇలాంటి విషయాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే మాకు బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుని ఏదో ఒక మాటలు మాట్లాడే స్పీడ్గా మాట్లాడడం లేదా ఇంతకుముందు మామూలుగా మిథున రాసి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే మాటలతో చక్కగా మాట్లాడి ఆ పని చేయించుకోవడం అలవాటు ఇప్పుడు ఆ మాటలు అక్కడ అలాంటి ఇబ్బందులు వస్తాయి ఇదేంటిలా జరుగుతుందని చెప్పి కొంచెం కోపం వచ్చినా కొంచెం ఆవేశం తెచ్చుకున్న ఇబ్బందులు వీళ్ళే పడవలసి వస్తుంది అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ఈ నెలంతా గడిపేస్తే హ్యాపీగా ఉంటారు మిథున్ రాసి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లోని ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కోర్టు వ్యవహారాల విషయాల్లో కానీ మిథునలో జరుగుతున్న తర్వాత కర్కాటకలో ఆయన పదిహేడు తర్వాత మారుతాడు సో రవి ఉన్నప్పుడు కొంచెం మనకి ఆటోమేటిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి మామూలుగా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ అవుతాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చేయగలం అనే నమ్మకం పెరుగుతుంది ఈ ఇవన్నీ ఓకే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఎప్పుడైతే మనకి ఇక్కడ వక్రించి ఉన్నారు కనుక భగవాన్లు వక్రిస్తున్నారు కనుక ఇక్కడ రవి గుని రూరులు చూపులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే అన్ని విషయాలు జరిగిన జ ఇప్పటిదాకా జరిగేది వేరు ఇప్పుడు జరగబోయేది ఒకటి ఓకే సో జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్క మాటని ఆలోచించి మాట్లాడేది కలిగితే చాలా బాగుంటుంది కేతుల సంచారం ఎలా ఉంది రాహుకేతువులు కూడా ఏంటంటే జనరల్గా నాలుగో స్థానంలో కేతు వచ్చేసారు వీళ్ళకి సో దానివల్ల ఏంటి జనరల్గా బుధుడికి కేతువుకి జనరల్ పడదు సో మెధున రాశి తర్వాత కన్యా రాశి రెండు బుధుడు స్థానాలే చతుర్థ స్థానంలో కేతు ఎప్పుడైనా సరే రాహు పక్కన పెడితే ముందు పెడితే మేము రాహుతో ప్రాబ్లం కాదు వీళ్ళకి కేతుతో ప్రాబ్లం ఉంది సో ఏంటంటే కుటుంబంలో ఇప్పుడు దాకా సరదాగా మాట్లాడినా భరించేవాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడతావా బాగుపడవా అసలు ఇలాగే చేస్తుంటావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సాఫ్ట్గా ఉండేవాళ్ళు హార్డ్గా మారే అవకాశం కూడా ఈ నెలలో ఉంది సో అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది బయట కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కడైనా సరే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం మౌనంగా ఉండడం చేయడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతా హ్యాపీగా జరుగుతుంది ఒకవేళ అలా ఉండలేము అని అనుకునే వాళ్ళు మెడిటేషన్ విష్ణుదాసనం పారాయణ ఇలాగే చేసుకోవడం అండి కాస్త మనుషులకి దూరంగా పనులకి దగ్గరగా ఉండడం వల్ల ఈ నెల అంతా బాగుంటుంది గురువు శని కేతువు ఈ మూడు కూడా బాగలేదు కాబట్టి వాళ్ళ ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా నన్న సో ఎందుకంటే ఎప్పుడైనా సరే విద్యార్థులు అందరూ ఏంటంటే గురువును ఆరాధించడం ఎందుకంటే విద్యా కారకుడు అయినా కనుక సో ఆయన ఆరాధించడం తర్వాత ఎవరైతే వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఆన్య ప్రదక్షిణాలు చేయడం సో ఆన్య ప్రదక్షిణాలు చేస్తే ఎందుకంటే శ్రీ భగవాన్ని వర్తించి దగ్గర గురువుని చూస్తున్నాడు ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి దేవతల అనుగ్రహం కంటే కూడా రాక్షస శక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో దేవతలు సౌమ్యంగా తప్పించుకుంటారు ఫోన్లో ఏం చేస్తామని అనుకో వదిలేస్తారు కానీ రాక్షసు వదలరు కట్టికి పట్టుకుంటారు సో ఇక్కడ మనం రాక్షసులు అని అని కాదు అని ఏంటంటే శని భగవాన్ ఒక తత్వం అక్కడ కనిపిస్తుంది కనుక కర్మకారకుడు కనుక ఆయన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పర్టికులర్గా పట్టుకుంటాడు కనుక ఇబ్బంది పడతాడు మళ్ళీ సో ఆ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇది ఇలాగే వెళ్ళాలంటే అది ఇలాగే వెళ్ళాలి ఇలా వెళ్లకుండా ఇలా అంటే కుదొద్దు ఇలాగే వెళ్ళాలని చెప్తారు సో అందుకని ఆనిసం ప్రసన్నం చేసుకోవడం వల్ల కాస్త మనకి ఆ ఉపశమనం కలుగుతుంది సో అందుకే ప్రదక్షిణాలు చేసి వెళ్ళడం వల్ల కొంచెం వీళ్ళకి ఈ అంతా కాస్త అలా నవంబర్ దాకా గడిపేస్తే వీళ్ళు బాగుంటుంది చెప్పాలంటే నవంబర్ దాకా ఉంది వీళ్ళకి ఆ ప్రభావం నవంబర్ దాకా గడుపుకుంటూ అమ్మ ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని అంశాలు తెలియజేసినందుకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి